నమస్కారం అండి, నేను శ్రీనివాస్ గౌడ్, ఇన్ఛార్జ్ ఆర్టీఓ మెదక్ జిల్లా. మెదక్ జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడటం వల్ల కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి. అందువల్ల ప్రజలందరూ వాళ్ళు ప్రయాణించేటప్పుడు టూ వీలర్స్ కానీ కార్లో కానీ, టూ వీలర్స్ అయితే హెల్మెట్ తప్పకుండా ధరించాలి, కార్లో వెళ్లే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి. దానివల్ల ఒకవేళ ప్రమాదం జరిగినా వారికి ఎక్కువ ఇంజరీస్ కాకుండా, హెడ్ ఇంజరీ కాకుండా, ఎందుకంటే టూ వీలర్లో మ్యాక్సిమం యాక్సిడెంట్స్ హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. ముందు ఉండే వాళ్ళు కాకుండా వెనకాల కూర్చే ప్రయాణికులు కూడా టూ వీలర్ పైన కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా ఈ పొల్యూషన్ టోకెన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా వ్యాలిడ్ లేనట్టే. వాళ్ళకి ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. అందుకు కంపల్సరీ పొల్యూషన్ చేయించుకోవాలి. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది, మెదక్ జిల్లాలో ఎక్కువ రైతులు ఉన్నారు కాబట్టి ఈ కేజీ వీల్స్, వాళ్ళు ట్రాక్టర్ కేజీ వీల్స్ వేసుకొని మెయిన్ రోడ్స్ పైన డాంబర్ రోడ్స్ పైన రావడం జరుగుతుంది. దానివల్ల రోడ్స్ మన ప్రభుత్వము చాలా వెచ్చించి రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. అయినా ఈ కేజీ వీల్స్ వల్ల, ఈ వర్షాలకు మరి కేజీ వీల్స్ తిరగడం వల్ల రోడ్స్ చాలా డ్యామేజ్ అవుతున్నాయి, దానివల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ మధ్యలోనే కేజీ వీల్స్ వెళ్లే ట్రాక్టర్లను చాలా సీజ్ చేయడం జరిగింది. అందువల్ల కేజీ వీల్స్ వేసుకోకుండా, కేజీ వీల్స్ కు వెనకాల క్యారేజ్ ఉంటుంది, అటువంటి క్యారేజ్ కు కేజీ వీల్ని అటాచ్ చేసి ఓన్లీ టైర్డ్ వీల్స్, టైర్ ఉన్న ట్రాక్టర్ వీల్స్ తోనే ప్రయాణించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.